ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45 డివిజన్లు కేశినేని శ్వేత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఏ ఇంటికి వెళ్లినా మంచి స్పందన వస్తోందని అంటున్నారామె. జగనన్న హయాంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వమే తమ ఇంటికి వస్తుందని ప్రజలు అంటున్నారని శ్వేత చెప్పారు. ఎంపీగా కేశినేనిని, ఎమ్మెల్యేగా ఆసిఫ్ని మంచి మెజారిటీతో గెలిపించాలని విజయవాడ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. 10 ఏళ్లుగా నగర అభివృద్ధికి విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన కృషి ప్రజలకు తెలుసన్నారామె. వైసీపీ ఫ్యాన్ గుర్తుపై అందరూ ఓటు వేసి ఎంపీగా కేశినేని నానిని, ఎమ్మెల్యేగా షేక్ ఆసిఫ్ని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు కేశినేని శ్వేత. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే 10 సంవత్సరాలుగా కేశినేని నాని గారు నిరంతర సేవ అనేది అందించడం జరిగింది విజయవాడ ప్రజలకి. కేశినేని భవన్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటే కోవిడ్ అయినా ఏమైనా కానీ ఎప్పుడూ కూడా ప్రజలకి సేవ చేస్తూ ఉన్నారు. అలాగే మీరు చూసుకుంటే విజయవాడ ప్రాంతం అంతా కూడా బిఫోర్ నాని ఆఫ్టర్ నాని అనేది ఎంతో డిఫరెన్స్ ఉంది. 10 సంవత్సరాలుగా మన విజయవాడ ప్రాంతాన్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేసి రూపురేఖల్ని మార్చి ఫ్లైఓవర్ కానివ్వండి, ఎయిర్పోర్టు, ఇలా ఎన్నో రకరకాల అభివృద్ధి కార్యక్రమాలన్నీ 8,000 కోట్ల నిధులతో మన విజయవాడను తీర్చిదిద్దడం జరిగింది. అలాగే ప్రతి ఇంటి మనిషిగా ప్రతి గ్రామంలో కానీ ప్రతి వార్డులో కానీ ఈరోజు కేసీ నాని గారి మార్క్ అనేది కనపడుతుంది. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను శ్వేతమ్మ అని పిలుస్తారు. కేసీ నాని గారి కూతురుగా నాకు వాళ్ళు ఇచ్చిన ఆ రెస్పెక్ట్ అది, ఎందుకంటే ఆయనకున్న ఆదరణ అది ప్రజల్లో. సో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ నాని గారు లాంటి వాళ్ళే మాకు కావాలి అని ప్రతి ఒక్కరు తెలియజేస్తుంటే, మీకు నిదర్శనం ఏంటంటే ఈరోజు రాజకీయాల్లో డబ్బు ఒక్కటే కాదు, మంచితనం అలాగే ప్రజాసేవ చేస్తే తప్పకుండా ప్రజలు ఆదరిస్తారనే దానికి ఇదే నిదర్శనం అనేది తెలియజేస్తుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు సీట్లు అమ్ముకున్నా, ఎంతమంది ధనికుల్ని, స్కామ్స్టర్ని, లాబీస్ని తీసుకొచ్చినా కానీ ఈరోజు ప్రజలు ఎన్నుకునేది లోకల్గా అందుబాటులో ఉంటూ మంచిగా ఉంటూ ప్రజలకి ఎప్పుడూ కూడా సేవ చేసుకునే నాయకుల్ని ఈరోజు ఎన్నుకుంటున్నారు, కేశినేని నాని గారు లాంటి వాళ్ళని కోరుకుంటున్నారు. అలాగే మీరు చూసుకుంటే షేక్ ఆసిఫ్ గారు కూడా ఇక్కడ స్థానికంగా ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు, ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు ఎవరు వచ్చినా కానీ మంచిగా మర్యాదగా ట్రీట్ చేస్తూ వాళ్ళ సమస్యలు ఏమన్నా కానీ ఆయన పరిష్కరించే విధంగా ముందుకెళ్తారు. కాబట్టి ఈరోజు షేక్ ఆసిఫ్ గారినైనా, కేశినేని నాని గారినైనా గెలిపించుకోవడానికి ఈరోజు ప్రజలందరూ కూడా పట్టం కడుతున్నారు.